గురజాల పట్టణంలోని కోర్టు భవనాల నందు జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పదవ అదనపు జిల్లా కోర్టు జడ్జ్ సత్యశ్రీ, చైర్మన్ అదనపు జడ్జ్ జ్యోత్స్నాదేవులు పాల్గొని 45 కేసులు పరిష్కరించారు. వీటిలో ఒక యాక్సిడెంట్ కేసు, 4 సివిల్ కేసులు, 39 క్రిమినల్ కేసులు, 1 ప్రీ లిటికేషన్ కేసులతో కలిపి 45 కేసులు పరిష్కరించబడ్డాయి. ఈ సందర్భంగా 28,73,099 రూపాయలను సివిల్ కేసులలో పరిష్కరించారు. ఈ సందర్భంగా పదవ అదనపు జిల్లా జడ్జి మాట్లాడుతూ కోర్టులో ఉన్నవి లేనివి జాతీయ న్యాయ సేవా సంస్థ ద్వారా పరిష్కరించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉదయ నాయకు, నాగు నాయకు, వెంకటేశ్వర నాయకు, భిక్షా నాయకు, బనావత్ భిక్షా నాయకు, చిన్న భిక్షా నాయకు, కాశీ రెండు వారు, ఆర్డీఓ గురజాల వారు, మునే నాయకు, శ్రీను నాయకు, మంగళ నాయక్, సేవా నాయక్, నాగ్య నాయక్, మొదటి జాతీయ నేషనల్ లోక్ అదాలత్ ఇక్కడ జరుగుతుంది. ఈ జరుగుతున్న కార్యక్రమంలో రెండు బెంచీలు ఉన్నాయి ఈరోజు. ఒకటి జ్యోత్స్నాదేవి మేడం గారు, ఒకటి సబ్ కోర్టుకి, జిల్లా కోర్టుకి సంబంధించిన మ్యాటర్స్ నేను చేస్తున్నాను ఈరోజు. ఇందులో చెప్పుకోదక్క ఘనత ఇక్కడ జిల్లా కోర్టు ఇవాళ సాధించిందని చెప్పాలి. దీనికి సహకరించిన లాయర్లు, అలాగే బార్ అసోసియేషన్ గురజాల స్టాఫ్ మెంబర్స్, మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున న్యాయ సేవాధికార సంస్థ స్టాఫ్కి నా ధన్యవాదాలు. అలాగే పాత్రికా మిత్రులు ఇంత పబ్లిసిటీ ఇచ్చి ఈరోజు ఇక్కడ ఇన్ని కేసులు పెద్ద మొత్తంలో సెటిల్ అయ్యాయి. మీకు రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను. మచ్చికి శంకర్ శెట్టి వెంకటేష్ అనే అతను చనిపోయినాడు ఎంబీఏ చదువుతూ. అతని తల్లి కేసు వేసుకుంది 20 లక్షలు నష్టపరిహారం కోసము మన కోర్టు దగ్గరికి వచ్చారు, జిల్లా కోర్టుకి. అయితే ఆ కేసుని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో రాజీ పడి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో వాళ్ళు 20 లక్షలకి ఆమె కేసు వేసుకుంటే 8,25,000కి వాళ్ళు వచ్చారు, ముందుకు వచ్చారు. ఈరోజు 8,25,000తో ఇంత భారీ మొత్తంలో జాతీయ లోక్ అదాలత్లో సెటిల్ అయిన గురజాల కోర్టులో ఇది మొదటి కేసు. అలాగే ఇంకొకటి ఆస్తి అమ్మకం చేసుకుంటామని అగ్రిమెంట్ అయిన కేసుతో, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నారు రా, కాగితాలు రాసుకున్నాక అతను ఆస్తి అమ్మనంటే ఆమె కోర్టు ద్వారాలు డైరెక్ట్గా కేసు వేసుకోకుండా న్యాయ సేవాధికార సంస్థ గురజాల వారి తరపులు తట్టారు. తడితే ఇక్కడ మనము నోటీసులు పిలిచాక అతను వచ్చి కేసు వేసుకోకుండానే 5,57,000కి వాళ్ళు రాజీ పడ్డారు. ఇంత భారీ మొత్తంలో గురజాల కోర్టులో ఈరోజు సెటిల్మెంట్ జరగడానికి కారణమైన అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఈ అమౌంట్లు కాకుండా ఇంకా 1,37,000 ఒకటి, అలాగే 180,000 రూపాయలకి ఒక 15 సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతూ డిగ్రీ పొంది, డిగ్రీ తాలూకా ఫలాన్ని పొందలేకపోయిన వాళ్ళు ఈరోజు పెద్ద మనసుతో ఇద్దరు పార్టీలు వచ్చారు.
అందులో రాజీ పడ్డ ఆయన కూడా పోలీస్ కానిస్టేబుల్గా చేసి రిటైర్ అయిన ఆయన వచ్చి ఆయన చూసి అవతల ఉన్న ఆయన కూడా 180,000 ఒప్పుకున్నారు ఆయనకి రావాల్సినది మొత్తం.